ఇటీవల న్యూస్ పేపర్లో వచ్చిన ముఖ్య వార్తలను ఒకసారి చూస్తే, ముందుగా V6 ను సాధారణలో వస్తున్న వెలుగు దినపత్రికలో టీఆర్ఎస్ ఎంపీలు డమ్మీ, ఎంపీ ల్యాడ్స్ నిధులు ఎమ్మెల్యేలకే, తాము చెప్పినోళ్లకే నిధులు ఇవ్వాలంటూ ఎమ్మెల్యేల పట్టు, తెలియకుండా ఖర్చు పెట్టొద్దంటూ ఒత్తిళ్లు, ఎంపీలు మాట వినడం లేదంటూ సీఎంకు ఫిర్యాదులు, ఎమ్మెల్యేలకే ప్రగతి భవన్ సపోర్టు, నామకే వాస్తాగా మారిపోయామని ఎంపీల ఆవేదన, అనుచరులకు పనులు ఇచ్చుకోకుంటే ఎట్లాగని ఆందోళన. దీనిపై స్పెషల్ స్టోరీ మనం వెలుగులో చూడొచ్చు. ఇక కాళేశ్వరం ఖర్చు పెంచిర్రు, లింక్ 1-2 అంచనా వ్యయం మరో 5,175 కోట్లు పెంపు, రివైజ్డ్ ఎస్టిమేట్లకు స్టాండింగ్ కమిటీ ఓకే, సర్కార్ ఆమోదం లాంఛనమే, కొసరు పనులకు భారీ ఖర్చు, ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవం వ్యయం డబుల్. ఇక నేడు కాళేశ్వరానికి సీఎం వెళ్ళనున్నారు, మేడిగడ్డ బ్యారేజీ పరిశీలన, ఇంజనీర్లతో సమీక్ష జరపనున్నారు. ఇక నాన్ సబ్సిడీ వంట గ్యాస్పై 145 రూపాయల పెంపు, రాష్ట్రంలో 917కు చేరిన సిలిండర్ ధర, ఇండ్లలో వాడేవారిపై ఎఫెక్ట్ ఉండదు, అదనపు మొత్తం సబ్సిడీగా వినియోగదారుల ఖాతాల్లోకి, ఏడాదిలో 12కు మించి వాడేవారిపై మాత్రం భారం పడే అవకాశం ఉంది. ఇక మరో పత్రిక చూస్తే, సమ్మక్క సాగరం తుపాకలగూడెం బ్యారేజీకి పేరు మార్పు, సీఎం కేసీఆర్ నిర్ణయం, నేడు కాళేశ్వరం పర్యటన, పూర్తిస్థాయి నీటి మట్టంతో మేడిగడ్డ ఉంది. ఇక మోడీ దృష్టికి 3 రాయిదానులు ఆవశ్యకతను ప్రధానికి వివరించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్, మండలి రద్దుపై న్యాయశాఖకు ఆదేశాలు ఇవ్వాలని వినతి, ప్రత్యేక హోదా ఏపీకి కావాలని స్పష్టీకరణ, గంటన్నరకు పైగా ప్రధానితో సమావేశం, 11 వినతి పత్రాల అందజేత, నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం జగన్ సమావేశమయ్యారు. ఇక తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా కూల్చొద్దు, సచివాలయంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, విచారణ వాయిదా, ప్రస్తుతానికి నమూనా ప్లాన్లే ఉన్నాయి, వాటిని కోర్టుకు సమర్పించలేం, కొత్త నిర్మాణం వృధా అన్న పిటిషన్లను కొట్టేయమని కోరిన అదనపు అడ్వకేట్ జనరల్. సో గుడ్ మార్నింగ్ తెలంగాణలో ఇవాళ ముఖ్య వార్తలు. కాళేశ్వరం అంచనా వ్యయం మళ్ళీ పెరిగింది, లింక్ 1-2 అంచనా వ్యయం 5,175 కోట్లు పెంచబడింది, రివైజ్డ్ ఎస్టిమేట్లకు స్టాండింగ్ కమిటీ ఓకే చెప్పింది. దీంతో లింక్ 1-2 అంచనా వ్యయం ఇప్పుడు 23,352 కోట్లకు చేరింది, మొదట్లో ఇది 15,048 కోట్లు ఉండేది. అదేవిధంగా సీఎం కేసీఆర్ ఇవాళ మేడిగడ్డ బ్యారేజీ పరిశీలన కోసం వెళ్లనున్నారు, ఇంజనీర్లతో సమీక్ష కూడా జరుపుకున్నారు. ఈ అంశం మీద చర్చించేందుకు మనతో పాటు బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి కత్తి వెంకటస్వామి గారు, అదేవిధంగా విశ్లేషకులు వివిరావు గారు మరికాసి సెపరేట్లో జరుగుతారు. ముందుగా శ్రీధర్ రెడ్డి గారు, కాళేశ్వరం ఖర్చు మళ్ళీ పెరిగింది, ఇవాళ మళ్ళీ సీఎం వెళ్ళబోతున్నారు, మేడిగడ్డ దగ్గర పూర్తి స్థాయిలో ఒకసారి నీటి లిఫ్టింగ్ గురించి కూడా సమీక్షించే అవకాశం ఉంది. నీటి లిఫ్టింగ్ గురించి మేడిగడ్డ దగ్గర రివ్యూ చేయాలంటే అక్కడికే పోవాల్సిన అవసరం లేదు, సరే అది ముఖ్యమంత్రి గారి పిల్లగడ్డ వారి ఎడికన్నా పోవచ్చు, కానీ ఈ అంచనాలు అనేది కొండవీడ్చి అంతటిలాగా పెరుగుతూ పోతానే వస్తూ ఉంది. నేను ఇంకా కూడా ఫోర్కాస్ట్ చెప్తా ఉన్నాను, ఈ 23,000 తోటి దాగదు, ఇది దగ్గర దగ్గర 30,000 కోట్ల దాకా తీసుకుపోతారు. ఎందుకంటే ఎంత ప్రాజెక్టు డిలే అవుతూ ఉంటే ఆటోమేటిక్గా అంత ప్రాజెక్టు వ్యయం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు లింక్ 1, లింక్ 2లో ఉన్నటువంటి 4 ఏరియాస్లో కూడా ప్రతిదీ కూడా, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కొత్త ఎస్ఎస్ఆర్ వస్తుంది, అప్పుడు పెరిగినటువంటి డీజిల్ ధరలు, పెరిగినటువంటి యొక్క మ్యాన్ పవర్ ధరలు, పెరిగినటువంటి యొక్క సిమెంట్ లేకపోతే ఎర్త్ వర్క్ ధరలు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆటోమేటిక్గా రివైజ్ చేస్తూ ఉంటారు. దాంట్లో నాన్ కాంట్రాక్ట్ వర్క్స్ కూడా చాలా యాడ్ చేస్తూ ఉన్నారు, అంటే అక్కడ కావాల్సినటువంటి యొక్క అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, పంప్ హౌస్ల దగ్గర ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అనుకోండి, హెలీప్యాడ్స్ అనుకోండి, మరొకటి ఈ రకంగా కాంట్రాక్ట్ అండ్ నాన్ కాంట్రాక్ట్ వర్క్స్లో ప్రతి సంవత్సరం పెరుగుదల ఉంటుంది. ఇప్పుడు మీరు ఇచ్చిన గడువు లోపల వర్క్స్ కాలేదనుకోండి, ఆటోమేటిక్గా మీరు ప్రైస్ పెంచాల్సిన అవసరం ఉంటుంది కాంట్రాక్టర్లకి. కాబట్టి దీంట్లో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు, ఇంకా కూడా ఈ 23,000 కోట్లతోటి ఆగదు, బై ఎండ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ కంప్లీషన్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి మోర్ దాన్ 30,000 క్రోర్స్. అయితే ఇది ప్రభుత్వం చేతిలో ఉంటుంది నియంత్రణ, ఎందుకంటే మీరు సరిగ్గా సమయానికి నిధులు విడుదల చేసి సమయానికి కాంట్రాక్ట్ సంస్థల్ని ప్రాపర్గా మానిటర్ చేసి. కానీ ఇంత తొందరగా కంప్లీట్ అయిన ప్రాజెక్టు, ఒక భారీ ప్రాజెక్టు ఈ మధ్యకాలంలో ఏది లేదు కదా, 2-3 ఏళ్ళలో కట్టింది, గతంలో 10-15 సంవత్సరాలు కంటిన్యూ అయ్యాయి ప్రాజెక్ట్స్. కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం రికార్డ్ టైంలో అనుకున్న దానికంటే ఫాస్ట్గా కంప్లీట్ అయింది, అంటే లింక్ 1-2 వరకు మొత్తం కంప్లీట్ అయింది అనను, లింక్ 1, లింక్ 2 వరకు అయితే ఫాస్ట్గానే కంప్లీట్ అయింది కదా. లింక్ 1, లింక్ 2లో పెండింగ్ ఉన్న వర్క్స్ కదా, ఈ అమౌంట్ ఇప్పుడు పెట్టాల్సి ఉంది, కాబట్టి ఫాస్ట్గా కంప్లీట్ అయింది. కొంతమేరకు అనే విషయంలో జరిగిన పనులలో ఎటువంటి సందేహం లేదు, గతంలో సంవత్సరాల తరబడి పనులు సాగుతుండేటివి, ఇప్పుడు కొంత ఫాస్ట్గా చేసినారు, ఎందుకంటే గివెన్ ద టెక్నాలజీ,
చాలా కంపెనీస్కి దాన్ని అనేక ప్యాకేజీలుగా విడదీసి ఇచ్చారు, పెద్ద కంపెనీలకు ఇచ్చారు, వాళ్ళకి నిధులు కూడా ఒక కార్పొరేషన్ పెట్టి బ్యాంక్ రుణాల ద్వారా ఎప్పటికప్పుడు ఇచ్చారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లను చంపినా కానీ 9 నెలలు 10 నెలలు డబ్బులు ఇవ్వకుండా మెగా కంపెనీలో లేకపోతే ఇట్లాంటి వాటికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినారు కాబట్టి ఫాస్ట్గా కంప్లీట్ అయింది. కానీ దానివల్ల వచ్చే ఫలితం ఇప్పటిదాకా వచ్చినట్టయితే నాకు కనపడలేదు. ఎందుకంటే వాటర్ ఎంతైతే మీరు స్టోర్ చేసినా చెప్తున్నారో అంత మేరకు ఇరిగేషన్ లభ్యత అంటే నాకు కనపడలేదు. యా గతి వెంకటస్వామి గారు, కాళేశ్వరం ఎస్టిమేట్స్ మరోసారి పెరిగాయి. లింక్ 1-2 అంచనా 5,175 కోట్లు పెంచుతూ స్టాండింగ్ కమిటీ ఓకే చెప్పింది. ప్రభుత్వం వాళ్ళది కాబట్టి ఎంతైనా పెంచుకుంటారు, దానికి ఒక లెక్కపత్రం లేకుండా పోతుంది. మరి దానికి ఎవరు సమానం చెప్పాలి, ఎవరు దీనికి జవాబుదారి అనేటువంటిది ఒకసారి ప్రజలు, మీడియా, మేధావులు, టెక్నికల్ స్టాఫ్, ఎవరైతే ఇంజనీర్స్ అంటున్నారో వీళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. సో ప్రతిసారి అంటే దాన్ని ఒక ఏదో బంగారు బాతలాగా ఉంది కేసీఆర్ గారికి కాళేశ్వరం ప్రాజెక్టు. అక్కడి నుంచి ఎప్పుడు ఆయనకు ఆయన అవసరాలకు లేకపోతే దానికి అవసరం ఉంటే ఎప్పుడల్లా పెంచుకుంటూ పోతానంటే దీనికి ఒక అంటే నేను ఏమంటా అంటే ఒక పారదర్శకత లేదు దాంట్లో. అది చాలా స్పష్టమైనటువంటి విషయం. అంచనాలు పెంచడంలో, రీడిజైన్ పేరుతోటి ఇష్టమునట్టు పెంచుతున్నటువంటి తీరులో దాన్ని బుల్డోజ్ చేసుడు, ప్రతిపక్షము గట్టిగా లేకపోవడము, తర్వాత ప్రజల నుంచి కూడా మాకేం పోతుందిలే అనేటువంటి ఒక నిర్లిప్తత, అంటే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కూడా ఆ చైతన్యము కనిపిస్తలేదు ప్రజలు. ఏదైతే తెలంగాణ తెచ్చుకోవడానికి ఏదైతే చైతన్యంతో ప్రజలు పనిచేసినారో, లేకపోతే మేధావులు పనిచేసినారో, లేదా ఉద్యోగులు పనిచేసినారో, విద్యార్థులు, ఇవన్నీ ఈ చైతన్యం అంతా కూడా తెలంగాణ రావడంతో కుప్పకూలిపోయిందేమో అనిపిస్తుంది. వన్ సైడెడ్ నిర్ణయాలు, ఏకపక్షమైన నిర్ణయాలు, దానికి ఒక సైంటిఫిక్ అప్రోచ్ లేదు. సో దాన్ని ఏమనాలా కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక మోనోపోలీ లాగా నడుస్తుంది. ఈ అంచనాలు మాత్రము సైంటిఫిక్ కాదు, ఇది సమంజసం అయితే కాదు. అంటే ప్రతి సంవత్సరం ఈ అంచనాలు పెరగడం కామనే కదా, సిమెంట్ స్టీల్ ధరలు పెరుగుతాయి, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది, ఈ అంచనా వ్యయం పెరగడం కామనే కదా. గతంలో కాంగ్రెస్ టైంలో కూడా ప్రాజెక్టుల అంచనా వ్యయాలు నేను దాన్ని రీడిజైన్ పేరుతోటి 50,000 ఉన్నది, 45,000 ఉన్నది, 80,000 పెరిగింది ఒక్కసారిగా రీడిజైన్ పేరుతో పెరిగింది. ఆ రీడిజైన్ సంబంధించినటువంటి డిపిఆర్ కూడా ప్రాపర్గా సబ్మిట్ చేయనటువంటి పరిస్థితి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం పదే పదే ఆ మాట చెప్తున్నది, మాకు డిపిఆర్ రాని కారణంగానే దాని మీద మేము అది జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడానికి మాకు ఏ విధమైనటువంటి బేస్ ఇవ్వలేదు కాబట్టి మేము దాని మీద స్పందించలేదనేటువంటి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తుంది. దాన్ని ఎక్కడ కూడా కాంట్రడిక్ట్ చేసినటువంటి లేదు మేము డిపిఆర్ ఇచ్చినాం కానీ కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తుందని ఎక్కడ కూడా కేసీఆర్ గారు కానీ దానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఎప్పుడు అన్నట్టుగా కనిపించలేదు. మేము మన పత్రికలు చూస్తున్నాము, లేకపోతే మీడియా అంతా చూస్తున్నాం. సో కాబట్టి అంచనాలు అంటే ఇప్పుడు ఖర్చుకు తగ్గట్టుగా పెరగడం సహజమే. దాన్ని ఎవరు నేను అదే అంటున్నా, దాంట్లో సైంటిఫిక్ అప్రోచ్ లేదంటున్నా, పారదర్శకత లేదంటున్నా, ఇష్టం ఉన్నట్టు దానికి ఒక అంచనా ఎట్లా పెరుగుతుంది, ఎంత పెరుగుతుంది అన్నట్టు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, రికార్డు స్థాయిలో పూర్తి చేసిన రికార్డు స్థాయిలో పూర్తి చేసే దానికి మరి ఇన్ని అంచనాలు ఎందుకు పెరుగుతున్నాయి, అది కూడా ఒకటి ఉన్నది కదా. ఆ రికార్డు స్థాయిలో అనడానికి మీరు పాత ఎప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం, 1960 మన అప్రోచ్ మన డిస్కషన్లో ఒక రాంగ్ వే ఏందనంటే 1960లో ఉన్నటువంటి ఫెసిలిటీకి 2020లో ఉన్న ఫెసిలిటీస్కి, టెక్నాలజీకి, లేకపోతే ఏదైనా ఎక్కడున్నాయండి, అప్పుడున్న జేసీబీలో లేకపోతే ఇప్పుడున్నవి అన్నీ కూడా అప్పుడున్నాయా కాబట్టి అప్పుడు కొంత సమయం తీసుకున్నది. టెక్నాలజీ బాగా పెరిగింది అన్న ఇందాక అన్నట్టుగా టెక్నాలజీ బాగా పెరిగింది, దాని కారణంగా స్పీడప్ అవుతుంది. దట్ డజంట్ మీన్ దట్ ఇంకా ఈయన మాత్రమే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా 2004-14 కాంగ్రెస్ టైంలో కూడా చాలా పనులు జరిగింది. ఆ టైంలో కూడా పనులు జరగకుండా లేవు, మేము వేసిన కాలువల మీద ఇప్పుడు పోతున్నాయి. అది గుర్తుపెట్టుకోవాలి. దాన్ని సబ్సిడైజ్ ఈవెన్ మీడియా ఆల్సో ద సబ్సిడైజింగ్. ఏ రాజశేఖర రెడ్డి ఉన్నదా లేకపోతే ఇంకోటి ఉన్నదా, కాంగ్రెస్ ఉన్నదా, ఇంకో పార్టీ ఉన్నదా కాదు, ఆ టైంలో కూడా ఎన్ని నిధులు కేటాయించిండ్రు, దాని ద్వారా వచ్చినటువంటి కాలువలు ఇలా ఉపయోగించుకుంటున్నారా లేదా అనేటువంటిది కూడా చర్చనే. ఆ కాలువలు అన్నింటినీ కాకుండా ఇప్పుడు కొత్తగా ఏమో చేయలే కదా. కాబట్టి దీనిని కొద్దిగా డీటెయిల్గా డిస్కస్ చేయాలి. మేమే చేసినాం కాదు, పాత దాన్ని బేస్ వేసుకొని ఇవాళ
మనం చేస్తున్నటువంటి పనులు. అంటే పాతది ఇంకేం చేయకుండా ఇప్పుడే మీరు కొత్తగా అసలు తెలంగాణ పుట్టినాకనే అసలు ప్రాజెక్టులు కట్టినట్టుగా తెలంగాణ పుట్టినాకనే బతుకమ్మ ఆడుతున్నట్టుగా టీఆర్ చేస్తున్నటువంటి ఒక ఏదో ఒక అభూత కల్పన ఏదైతే ఉన్నదో దానికి అందరూ ఈవెన్ మీడియా ఆల్సో ఈస్ గివింగ్ ద లాట్ ఆఫ్ అసిస్టెన్స్ అండ్ లాట్ ఆఫ్ ప్రోత్సాహం చాలా ఇస్తున్నది. సో ఇట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ ద డిస్కషన్, ఇట్ ఇస్ ద వే ఆఫ్ ద అప్రోచ్ ఆఫ్ ది ఎనాలిసిస్. సో దాన్ని అది అలాగ లేదు. ఇప్పుడు పెరిగింది తొందర చేసిండు రికార్డ్ టైంలో, రికార్డ్ టైంలో ఎన్ని లోపాలు ఉన్నాయనేది ఒకసారి మీరు ఎందుకు ఎత్తు చూపుతలేరు? మేము కూడా చూపుతున్నాం. మేము అంటే అసలు మేము అంటే పట్టించుకోలేరు, మేము అంటే పట్టించుకున్నారు. మీడియా నేను వ్యతిరేకం కాదు, మీడియా సంస్థలు కానీ మీడియా కానీ లేలే టీఆర్ఎస్ సంబంధించి అనేక అంశాలను నా స్థాయిలో కాదు నాకన్నా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఉత్తమ్ రెడ్డి గారో లేకపోతే అన్ని స్థాయిలలో ఉన్నారు బట్టి విక్రమగారు ఎవరు లేవనెత్తినా కూడా ఓ మూలను ఇంత ఇచ్చేసడం ప్రజలకు తెలియకుండా చేయడం అనేటువంటిది జరుగుతున్నది. ఇది మీడియా ఇస్ డెఫినెట్లీ అండర్ ద బ్లాక్ మెయిలింగ్ ఆఫ్ ది కేసీఆర్ అండ్ ద ప్రభుత్వం. మీడియా సంస్థలన్నింటినీ కూడా ఆయన బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నేను మీడియాను తప్పుపట్టడం కంటే ఎక్కువ మీడియా ఇస్ అండర్ ద ప్రెషర్ ఆఫ్ ది గవర్నమెంట్. That's the reason why you are not giving the total details. Meer purti style focus chestunnara sir, meer focus chesina mattamaina chestunnara dallevana aviniti jarinattu aviniti aaropanlo aviniti gurinchi anaku evarana court lo case chesara mem enni sir mem ippudu ayane edi assembly la అది ఆయన ఆయన ఇచ్చినటువంటి ప్రదర్శనలేమో పెద్ద స్క్రీన్ల మీద మీ స్క్రీన్ల మీద లేకపోతే దీని మీద బాగా ఇచ్చినారు. కానీ అదే దాని మీదనే మేము వివరణ ఇచ్చినాం చాలా డీటెయిల్ వివరణ ఇచ్చినాం. ఆ 3 గంటల సేపు దాని వివరణ ఇచ్చినాను. ఏ పత్రిక ఏ టీవీ కూడా దాని డీటెయిల్స్ చూపించలేదు. ఎందుకు మీరు చూపిస్తలేరు? మీరు అందరు కూడా అన్ని పత్రికలు కూడా కలుపుతున్నారు. స్కామ్ అంటలేను సార్, ప్రెషర్ ఒక బ్లాక్ మెయిలింగ్ అంటే ఆయనకు సానుకూలంగా ఉన్నాడు ఉన్నారు, సానుకూలంగా లేని మీలాంటి వాళ్ళు ఉన్నట్టు అంటే మీ మీద ప్రెషర్ ఉన్నది. ఇంకో రకమైన ప్రెషర్ ప్రెషర్ ఉంటే ఇప్పుడు ఎందుకు ఎస్టిమేషన్ వేస్తామని ఇలాంటి వాళ్ళు ఇప్పుడు సార్ ప్రెషర్ ఉన్నా తలొగ్గేది లేదు. ఓకే, ఆ విషయాల్లో అసలు అది కావాలి. ప్రెషర్ ఉన్నా తలొగ్గేది, ఎవరి ప్రెషర్ ఉన్నా కూడా మీడియా తలొగ్గొద్దు. అది మీడియా అనేది 6-4 తలొగ్గేది లేదు. ఎంత ప్రెషర్ ఉన్నా డోంట్ వరీ, మీరు ఈ సమాజానికి దిశా దర్శనం చేయడంలో 4 పిల్లర్స్ అనే దాంట్లో మీడియా ఒక పిల్లర్. సో అది దాని అస్తిత్వాన్ని దాని యొక్క నిబద్ధతను దాన్ని నిరూపించుకోవాలి, స్వతంత్రం దాన్ని ముందుకు పోవాలి. ఆ స్వతంత్ర దెబ్బతిన అంటున్న తెలంగాణలో ఎస్టిమేషన్స్ నో డౌట్ కేసీఆర్ ప్రభుత్వము ఇవాళ ఇండియాలో ఒక రికార్డ్ స్థాయిలో వాళ్ళు పెట్టినటువంటి వరల్డ్స్ బిగ్గెస్ట్ పంప్ సెట్స్ కావచ్చు, ఎత్తిపోతల పథకంలో వాళ్ళు ఒక ల్యాండ్ మార్క్, ఇవాళ కంట్రీకి ఒక ల్యాండ్ మార్క్ అందులో ఎవరికి డౌట్ లేదు. అది ప్రజలు కాదు, ప్రభుత్వాలు కాదు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దలు కూడా చాలాసార్లు అసెంబ్లీలో మెచ్చుకున్నారు, మోడీ ప్రభుత్వం కూడా మెచ్చుకుంది, నీతి ఆయోగ్ మెచ్చుకుంది. అయితే ఇక్కడ సమస్య పెంచడం కన్నా ఎక్కువ ఒక పక్కన టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు డబ్బు దాంతోపాటు దాని కాస్ట్ ఆఫ్ ఎస్టిమేట్స్ కూడా పెరగడానికి కారణం ఏంటంటే టెక్నాలజీ కూడా బాగా కాస్ట్లీ అయిపోయింది. రెండోటి ఏంటంటే ఆబ్వియస్లీ నాగార్జునసాగర్ డ్యామ్ నుంచి ఇప్పటి వరకు కంపల్సరీగా అంచెలంచెలుగా ముందుకు పోతున్నప్పుడు డెఫినెట్గా కాస్ట్ ఎస్టిమేట్ పెరుగుతాయి. కాకపోతే అపోజిషన్ మీరు ఒకటి అన్నారు, ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ కూడా కొద్దిగా హోంవర్క్ చేసి నిజంగా అందులో తప్పు ఉంటే ప్రజా ప్రయోజనం ఉంటే బయట తీసుకొస్తే బాగుంటుంది వేగంగా మాట్లాడే బదులు. ఇప్పటివరకు నాలాంటి ఒక అనలిస్ట్కి మీరు చెప్తుంటే డౌట్ వస్తుంది, కానీ స్పష్టంగా చెప్పడంలో మీరు ఫెయిల్ అయినారు. మీరేమైనా క్యాల్కులేట్ చేసి మీకు తెలియదా? టెక్నాలజీ వాళ్ళకు ఉన్నారు, మీకు ఉంటుంది. మీరు కూడా మీరు మిగతా రాష్ట్రాలలో మీరు చేస్తున్నారు, కాంగ్రెస్ బీజేపీ రాష్ట్రాలలో ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తున్నారు తెప్పించుకొని ఇలాంటి దాటికి ఎంత కాస్ట్ అవుతుందో మీరు కూడా వాడి ఆయన ఇయ్యాడు ఎట్లా, ఎందుకంటే మీరు అపోజిషన్ కాబట్టి మీరు తెప్పించుకొని చేయండి. ఇంకోటి రెండో విషయం, ఒక అలిగేషన్ ఏంటంటే ప్రతిపక్షం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును మిషన్ భగీరథను ఒక ఏటీఎం లాగా వాడుకుంటున్నారు ఎన్నికల ఖర్చు కోసం. దీన్ని ఇష్టం ఉన్నట్టు అంచనాలు పెంచేసి కాళేశ్వరం పేరు మీద మన మున్సిపల్ ఎలక్షన్ అయినా లేకపోతే అంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్ అయినా ఈ కాళేశ్వరం డబ్బును దాని గురించి ఖర్చు పెడుతున్నారని వీళ్ళు చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే ఇవాళ కాంట్రాక్టర్ అనేవాడు ఎస్టిమేట్ వేస్తాడు, ఈ గవర్నమెంట్ దాన్ని అప్రూవల్ ఇస్తుంది. ఒకవేళ కనుక ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఇచ్చే ఎస్టిమేట్స్ విషయంలో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే
మీరు అవసరమైతే కాంట్రాక్టర్ తయారు చేస్తున్నాడు. ఇక్కడ మిషన్ భగీరథల లాంటి ప్రాజెక్టులకు కేసీఆర్ అవలంబించిందే అదే మెగా ప్రాజెక్టు. మోడీకి కూడా ఇవాళ కాశీలో పనిచేస్తున్నాడు, మరి అక్కడ ఎస్టిమేట్ ఇక్కడ పోల్చుకుంటే తెలియదా, తెలుస్తుంది బయటకు వస్తుంది విషయం అంతా. అక్కడ శంకుల పోస్తే తీర్థం, ఇక్కడ పోస్తేనో తప్పు, ఇదే మా వాదన అండి. నేను అనేది ఏంటంటే, మీరు ఒకవేళ ఎలిగేషన్ వేస్తే మేము కూడా, మాకు డౌట్ ఉన్నది మీరు మాట్లాడుతుంటే, ఖచ్చితమైనటువంటి లెక్కలతో బయటికి రండి, రాకపోతే మీరు తయారు చేసుకోండి. హోంవర్క్ ఇచ్చాడు నిద్రపోయి ఇదంతా కూడా మీరు ఖచ్చితమైనటువంటి లెక్కలు అంచనాలు ఇవ్వాలి. మేము కూడా ఒప్పుకుంటాం, అరే మీకు నిజంగానే వీళ్ళు హోంవర్క్ చేసింది చెప్పండి. ఏంటంటే ఒక నిమిషం, మోదీ గారు వారణాసిలో భగీరథ చూసి పైప్ లైన్ వేస్తున్నారని చెప్తున్నారు. మీరు ఒకసారి రికార్డులు చూడండి, V6 లో ఉంటది, వెలుగొప్పటికి వచ్చిందో లేదో తెలియదు. కేటీఆర్ గారు గుజరాత్ పోయి కచ్ వరకు పైప్ లైన్ లేచి నీళ్ళెట్లు ఇచ్చిండ్రు అని చూసి వచ్చి దాన్ని స్టడీ చేసి వచ్చి ఇక్కడ కట్టిండ్రు. మీరేమనండి, ఈ ప్రభుత్వం మీద వివిరావు గారి యొక్క ప్రేమ ఏందో మాట్లాడద్దండి. నేను చాలా సార్లు మోడీని మెచ్చుకున్నాం, చాలా మెచ్చుకున్నాం. అనలిస్ట్ హోల్డ్, లెక్కలు చెప్పండి, మీ బాధ ఏంది, మీ ప్రేమ ఏంది, పొలిటికల్ స్టడీ చేస్తే వీళ్ళని చూసి ఇక్కడ పెడుతున్నాం అని చెప్పడం వల్ల ఎవరిని పెద్ద చేస్తున్నారు? సరేనండి, మిమ్మల్ని చూసి వాళ్ళు అబద్ధాలు ఎందుకు ఆడుతున్నారు? సరే, మీకు ఒక నిమిషం, ఇదో పాయింట్ అయిపోయిందా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మిస్లీడ్ చేసారు. మరి మీరు చెప్పండి, యు మిస్లీడ్ చెప్పండి, మీరు వ్యక్తిగత ప్రేమాభిమానాలతోటి మీరు మిస్లీడ్ చేస్తున్నారు. లెక్క చెప్పండి, మీరు కేసీఆర్ కేటీఆర్ గొప్ప అని చెప్పారు, ప్రేమతో వినండి, ఎనీ ప్రాజెక్ట్ ఫర్ దట్ మ్యాటర్, మీరు వారి ఇంత ముందు కాంట్రాక్టర్ డిజైన్ చేస్తారని చెప్పారు, రైట్? ఈ రాష్ట్రంలో డిజైన్లు రీడిజైన్ కాంట్రాక్టర్ల ప్రమేయంతో జరుగుతున్నాయి కాబట్టి అడ్డగోలుగా ఎస్టిమేట్లు పెరుగుతున్నాయి. అయితే అంతో టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి చెప్తున్నా ఏంటంటే, ఇఫ్ ద ప్రాజెక్ట్ ఈస్ డిలేడ్, ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ కాస్ట్ రివైజ్ అయితేనే ఉంటుంది, ఎస్కలేట్ అయితేనే ఉంటుంది. ఇది కామన్ థింగ్, కాకపోతే ఇక్కడ అవసరానికి మించి చేస్తున్నారనే ఆరోపణ ఉంది. అవసరం లేకుండా డిజైన్లు రీడిజైన్లు చేస్తున్నారని చెప్పేసి ఒకటి ఉంది, అవసరం లేకుండా ఎక్స్చేంజ్ చేస్తున్నారని వినండి. మీ అలిగేషన్ బేసి ఏం బాధ? అరే టిఆర్ఎస్ లో చెప్తాం కదా, వాట్ ఇస్ యువర్ ప్రాబ్లమ్? మీకు అదే చెప్తున్నా, పబ్లిక్ మధ్యలో నేను చెప్తున్నా కదా, మీకు అంత టిఆర్ఎస్ మీద ప్రేమ ఉంటుంది, బ్రహ్మాండంగా ప్రేమ ఉంటుంది, మాట్లాడతామండి, ఎన్నికల మాట్లాడతారు గారు. నేను ఆయన అన్నాడు కదా లెక్కలు చెప్పమని, మీరు అన్ని పబ్లిక్ వాళ్ళకే పబ్లిక్ టిఆర్ఎస్ వాయిస్ వాళ్ళు మాట్లాడేది, టిఆర్ఎస్ వాయిస్ అండి వాళ్ళు మాట్లాడేది. నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, నేను చెప్పే లెక్కలు తప్పని మాడితే మరి నువ్వు ప్రూవ్ చేయగల టిఆర్ఎస్ పార్టీ రాగానే
శ్రీనివాస రెడ్డిలు టిఆర్ఎస్ ముందుకు అనలిస్టులు వస్తున్నారు. మీరు మేము పిచ్చోలు ఆరోపణలు ప్రత్యారోపణలు అయితే వస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ బీజేపీలో అంతర్మదనం మొదలైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ తివారీ రాజీనామా చేస్తానని ప్రతిపాదించగా కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పిసి చాకో ఇద్దరు కూడా రాజీనామా చేశారు. సోనియా గాంధీ తక్షణమే వాళ్ళు రాజీనామా ఆమోదించారు. అయితే చిదంబరం చేసిన ట్వీట్ పట్ల మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ఠా ముఖర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ ఓటమిని ఆనందించే బదులు కాంగ్రెస్ రిజల్ట్ ఈ విధంగా ఎందుకు వచ్చిందన్న విషయంలో ఆత్మశోధన చేసుకోవాలని ఆమె ప్రతిపాదించారు. శ్రీధర్ రెడ్డి గారు, 8 సీట్లు వచ్చాయి అవుట్ ఆఫ్ 70. మీ పార్టీ చీఫ్ రాజీనామా చేస్తామని కూడా జరుగుతుంది, ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఒకటి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఎందుకు ఉంటుంది? అక్కడ నిర్ణయం తీసుకుంటే ఢిల్లీ శాఖ నిర్ణయం తీసుకుని ఉంటుంది. ఆయన మనోజ్ తివారీ గారు హుందాగా ఏంటంటే ఆ సీట్లు రాకపోవడానికి ఎక్స్పెక్ట్ చేసినంత మేర నాదే రెస్పాన్సిబిలిటీ అని ఆయన ఒక యూనో బీయింగ్ ఎ లీడర్ ఆఫ్ ది పార్టీ దేర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. అంత మాత్రాన సరే ఆయన హుందాతనం ఆయన చాటుకున్నా కానీ పార్టీ సరైన పద్ధతిలో పోస్ట్ మార్టం చేసి సమీక్ష చేసిన తర్వాత ఏం విషయం అనేది తెలుసుకుంటుంది. ఒకటి అక్కడ ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ బ్యాడ్ పర్ఫార్మెన్స్, నెంబర్ ఆఫ్ సీట్స్ కన్వర్ట్ అయ్యి ఉండకపోవచ్చు కానీ 39% ఓటింగ్ అక్కడ మాకు వచ్చిన అవతల పార్టీకి 53 వచ్చాయి అయ్యి ఉండొచ్చు, నేను కాదనట్లేదు. 15% గ్యాప్ ఉంది. ఖచ్చితంగా అక్కడ ఇంప్రెసివ్ పెర్ఫార్మెన్స్, వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది. సరే వాళ్ళు మాకంటే ప్రభావవంతంగా ప్రజల దగ్గరికి వాళ్ళు చేయాలనుకున్న పనిలో చేసుకున్న పనిలో తీసుకుపోగలిగినారు. మేము ప్రయత్నం చేసినాం కానీ ప్రజలు వాళ్ళు చెప్పిన వాటి కన్విన్స్ అనే విషయాన్ని మనం గమనించాలి. అంటే ఇటీవలి కాలంలో బీజేపీకి వేరే పార్టీకి మధ్య చాలా రాష్ట్రాలు ఓడిపోయారు, మధ్యప్రదేశ్ ఓడిపోయారు, రాజస్థాన్ ఓడిపోయారు, ఛత్తీస్గఢ్ ఓడిపోయారు. 15% ఓట్ డిఫరెన్స్ లేదు మధ్యప్రదేశ్లో. ఇన్ఫాక్ట్ మధ్యప్రదేశ్లో ఇన్ఫాక్ట్ మీకు ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ వచ్చింది వాళ్ళకంటే. రాజస్థాన్లో 2% తక్కువ ఉంది, ఇక్కడ ఏకంగా 15% గ్యాప్ ఉంది. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ కదా. ఇప్పుడు అక్కడ ఢిల్లీలో మాకంటే ఆ ప్రజల్ని కన్విన్స్ చేసింది, ఎక్కువ శాతం మంది ప్రజల్ని కన్విన్స్ చేసిందని ఒప్పుకోవచ్చు. రెండవది ఈ సిఏఏ వ్యతిరేక ప్రచారంకి సంబంధించినటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఆ రోజు ముందు రోజే మనం ఇక్కడ చర్చ చేసినాం, కాడి వదిలేసినారు అని చెప్పేసి. వాళ్ళ యొక్క ఓట్లు చూస్తే 1000 ఓట్లు, 500 ఓట్లు ఈ రకంగా. అంటే ఆప్ గెలవగానే చిదంబరం గారు ట్వీట్ చేస్తారు ఎవరికంటే ముందు, కేజ్రీవాల్ కూడా మాట్లాడక ముందు. కేజ్రీవాల్ గారు మీడియాతో మాట్లాడకంటే ముందే చిదంబరం గారు మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదో కాంగ్రెస్ పార్టీ గెలుపుల కాంగ్రెస్ పార్టీ అక్కడ లేదనే ఉద్దేశంతో ఒక వర్గం మొత్తం సిఏకి వ్యతిరేకంగా ఉన్న వర్గం మొత్తం కూడా గుండుగుత్తగా ఆపే వెళ్ళడం కూడా కొంత మాకు నష్టం జరిగినటువంటి మాట. కాంగ్రెస్ ఓట్లు రావాలని మీరెందుకు కోరుకుంటున్నారు? కాంగ్రెస్ ఓట్లు రావడం కాంగ్రెస్ ముక్త భారత్, కాంగ్రెస్ ముక్త భారత్ ఓకే, కానీ కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయకంగా పడే ఓట్లు కూడా ఏంటంటే వాళ్ళు వాళ్ళకు ఓట్లు వేయించుకోకుండా బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో పనిచేసినట్లు గతంలో వాళ్ళకు వచ్చేది 9% అనుకుంటా లాస్ట్ టైము, ఇప్పుడు 4% 4.5% వచ్చినాయి. అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 5% కంప్లీట్గా ఒకవైపు వెళ్ళింది. స్టిల్ దెర్ ఇస్ అ గ్యాప్. నేను ఆ తర్వాత కూడా గ్యాప్ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఇంకా 2-3% అయితే 5% ఇంకా 2-3% అయితే వేరేలాగా ఉంటుంది సిచ్యువేషన్. కానీ అసలు కాంగ్రెస్ అక్కడ ప్రచారం ఏది చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో మీరు ఇంతకుముందు శర్మిష్ఠ గారి కామెంట్స్ మనం చూసినాం కదా, ఎంత ఆమె ఆవేదనకు గురై ఉంటే అటువంటి ఆమె మొత్తం పీసీసీ దుకాణాలు బంద్ చేద్దామని మాట్లాడింది ఆమె. షీ స్పోక్ అ వెరీ స్ట్రాంగ్ సెంటెన్స్, అంటే పీసీసీ దుకాణాలని మనం బంద్ చేద్దామా అంటే ఆ స్థాయికి. అంటే ఒక ప్రాంతీయ పార్టీ గెలిస్తే ఓ జాతీయ పార్టీ గతంలో నేను కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి నెంబర్ 2గా పనిచేసినటువంటి ఆయన ట్వీట్లు ఇస్తున్నారంటే ఎంత రాజకీయ పరమైనటువంటి దివాళా కోరతనం కాంగ్రెస్ పార్టీ చూపిస్తుందో మనం చూడాలి. మేము వీఆర్ కన్విన్స్డ్ క్లోజ్ టు 40% ఆఫ్ ద పాపులేషన్. ఆ విషయాన్ని మనం మర్చిపోవద్దు. వెంకటరామ గారు, ఢిల్లీ 15 సంవత్సరాలు ఏలిన రాష్ట్రం, 66 చోట్ల పోటీ చేస్తే 66 చోట్లకు డిపాజిట్ రాలేదు, ఎక్కడ ఒక్క చోట కూడా డిపాజిట్ రాలేదు. నాకు తెలిసి రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక చోట డిపాజిట్ వచ్చింది. పాత ఆంధ్రప్రదేశ్లో బొత్స సత్యనారాయణ డిపాజిట్ వచ్చింది, అంతకంటే ఘోరమైన ఓటమి. అయితే మీరు బీజేపీ ఓడిపోయిందని కొద్దిమంది సంతోషపడి ట్వీట్లు పెడుతున్నారు, శశి థరూర్, చిదంబరం. ఇది ఒక పార్టీకి సంబంధించి, వీళ్ళెవరు ఢిల్లీలో ఓట్లు తెచ్చేవాళ్ళు కాదు, ఎక్కడ ఓట్లు తెచ్చేవాళ్ళు కాదు. ఇది ఒక పార్టీకి సంబంధించి ఇది
ఆరోగ్యకరమైనటువంటి పరిణామం అయితే కాదు. భారతీయ జనతా పార్టీ ఓడిందా లేకపోతే ఆప్ గెలిచిందా ఇది మాకు అనవసరమే. వాస్తవం చెప్పాలంటే మా పార్టీ ఏం జరిగింది అనేది ఆలోచించాలి. దిస్ హ్యాస్ టు రియలైజ్డ్ బై ద ఆల్ ద అధిష్టానం దగ్గర నుంచి కింది వరకు. మేమైతే చాలా అంటే చాలా బాధాకరంగా అసంతృప్తితోటి ఉన్నాం. షర్మిష్ఠా గారి యొక్క ఏదైతే ఆవేదన ఉన్నదో దాని ఢిల్లీలో వారు ఉన్నారు. ఢిల్లీ చాలా యాక్టివ్గా వారు పనిచేస్తారు. నేను కూడా వారితో కలిసి పనిచేసిన అంటే ఈ మన ఎలక్షన్స్కు 2018 ఎలక్షన్స్కు షీ వాజ్ అదే స్క్రీనింగ్ కమిటీ మెంబర్ కూడా ఉండేది. సో ఢిల్లీ పరిణామాలు చాలా బాధాకరము. కాంగ్రెస్కు అది ఒక కాంగ్రెస్ అస్తిత్వానికి ఒక గొడ్డలు పెట్టది. తప్పనిసరిగా దాన్ని చాలా సీరియస్గా అధిష్టానం ఆలోచించాల్సిన అవసరం ఉంది. చిదంబరం గారు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరును డెఫినెట్గా వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అయినా కూడా మేము తప్పనిసరిగా తప్పుపడతాం. ఇది మా లక్ష్యం. అక్కడ ఏం జరిగింది, ఎలా దిశ దర్శనం జరిగింది అనేటువంటిది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. డెఫినెట్గా అది చేస్తాము. కొంత మీకు తెలుసు కదా కాంగ్రెస్ పార్టీలో ఎవరి దారి వారిది అన్నట్టుగా ఉంది. దాని కారణంగానే ప్రతిపక్షాలు కానీ మిగతా బీజేపీ కానీ మిగతా పక్షాలు కానీ గెలవడానికి కారణం అదే అవుతున్నది. సో దాన్ని ఒకసారి కోఆర్డినేట్ చేసుకోవడంలో ఢిల్లీలో చాలా దారుణంగా ఫెయిల్ అయినాము. దాన్ని డెఫినెట్గా పునరాలోచించుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, జార్ఖండ్ ఉంది, తర్వాత ఇక్కడ ఢిల్లీ ఉంది. ప్రాంతీయ పార్టీలు పైకి వస్తున్నాయి. సరే, బీజేపీ ఓడిపోతున్నా, బీజేపీ ఓట్ బ్యాంక్ పెరుగుతుంది, వాళ్ళ ఓట్ శాతం పెరుగుతుంది. ఇంకోవైపు ప్రాంతీయ పార్టీలు అక్కడ ఫోర్సెస్గా వస్తున్నాయి. మీరేమో థర్డ్ పొజిషన్ పడిపోతున్నారు. మహారాష్ట్రలో ఫోర్త్ పొజిషన్. కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీలో తప్పు ఉందండి. భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీ, కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీలో తప్పేందని అంటే ఇది అదే మిత్రులను పెంచి పోషించి ముందుకు తీసుకుపోవడంలో కాంగ్రెస్ చాలా ముందుంది. అదే మిత్రులను మింగేయడంలో బీజేపీ ముందుంది. సో ఇక్కడ మిత్ర భేదమా మిత్ర లాభమా దానికన్నా చూసుకుంటే అంటే మన అస్తిత్వం అనేటువంటి చాలా ప్రధాన అంశము. ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ అప్రోచే కరెక్ట్ ఉన్నట్లు లెక్క. ఎందుకంటే మనం లేకుండా ఐఎమ్ నాట్ దేర్ అండ్ మిగతా దాని గురించి ఆలోచించడం అనవసరం అండి. సో కాబట్టి మన అస్తిత్వం గురించి ఆలోచించాల్సిందే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆలోచించాల్సింది తను ఎట్లా నిలదొక్కుంటానని ఆలోచించాల్సిందే. మనం భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది కాబట్టి దాన్ని నిలువరించాలనే దాంతో వేసేటువంటి తప్పు తడుగులు తప్పు అని అంటున్నా. డెఫినెట్గా దీన్ని మేము అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్తాం. నేనే కాదు, చాలామందికి ఈ అభిప్రాయం ఉన్నది. డెఫినెట్గా రాహుల్ గాంధీ గారితో లేకపోతే సోనియా గాంధీ గారితో ఈ చర్చలు జరిగితే డెఫినెట్గా ఢిల్లీని ఒక గుణపాఠంగా తీసుకొని తప్పనిసరిగా మేము పార్టీ యొక్క రివైవల్కు ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఒక కుటుంబంలో అత్తగారు పెత్తనం ఎప్పటివరకు ఉండాలంటే వారి ఒక లిమిటేషన్లు ఉంటే బాగుంటుంది. కొత్తగా వచ్చిన కోడలు కూడా అత్తయ్య అనేటువంటి ఆలోచన లేనటువంటి పరిస్థితిలో కుటుంబాలు నడుపుకునే పరిస్థితి ఇవాళ రాజకీయ పార్టీలు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో జరిగే ప్రతి అతిపెద్ద సమస్య ఏంటంటే ఇవాళ వారు గ్రహించాల్సింది మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారలేని పరిస్థితి. సొంత పార్టీలోనే మీరు మార్పు తెచ్చుకోలేనప్పుడు ప్రజల మార్పులకు ప్రజల అవసరాలకు మీరు మార్పు తెస్తారనేటువంటి నమ్మకం కోల్పోయిన పరిస్థితిలో ఇవాళ ప్రజలు పూర్తిగా పార్టీని పక్కన పెట్టినారు. కొత్తగా వచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ లాంటి పార్టీలకు ఎందుకు అంత ఏంటంటే ఇలాంటి గొడవ లేదు. ఇది కుటుంబ గోళ, ఇవన్నీ పెద్దలు ఏ పెద్ద మనుషులకి కొత్త వాళ్ళని రానియకపోవడము తొక్కేయడం వీళ్ళందరూ కూడా దారులు ఎత్తుక్కొని కొత్త పార్టీలలోకి పోతున్నారు కదా. అరవింద్ కేజ్రీవాల్ కూడా పార్టీ పెట్టినప్పుడు 25 మంది కన్వీనర్స్ ఉండే. అవును, ఆయన ఒక్కడే అయిపోయినాడు, అందరినీ పక్కకు చూస్తాడు. నేనేమంటున్నా ఇప్పుడు పార్టీలలో వ్యక్తిస్వామ్యం వేరు. గతంలో చాలా కాలం నుండి ఇప్పుడు పార్టీ ఆ రోజు అక్కడికి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు కూడా కొంత విశేష ఏదైతే ఓటు బ్యాంక్ రాజకీయాలలో ఆ సమస్యలు ఉన్నాయి. కానీ ప్రజలను రీచ్ అవ్వడంలో ఇవాళ ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ కొత్త పుంతలు దొక్కి విద్యా విధానం, నిన్నటి వరకు స్కూల్స్ అంటే గవర్నమెంట్ స్కూల్ అంటేనే విరక్తి ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇలా గవర్నమెంట్ స్కూళ్ళకు పోదాం, బెంజ్ కార్లోడు కూడా గవర్నమెంట్ స్కూల్ పోదాం అంటున్నాడు, ఇలా మొహల్లా క్లినిక్లు అంటున్నారు. ఈ మార్పును ప్రజలు ఏదైతే ఇలా బలంగా ఒక స్థానిక అంటే కింది క్షేత్రస్థాయిలో అవసరాల రీత్యా ఇప్పుడు ఖర్చులు పెరుగుతున్నాయి, వనరులు తగ్గుతున్నాయి, ఒక సామాన్యుడికి వాడికి అవసరాలను మర్చిపోయి ఎంతసేపు ఇప్పుడు మీరు చేసే రాజకీయంలో సెంటిమెంట్ రాజకీయం లేకపోతే కుల రాజకీయం లేకపోతే మత రాజకీయం దీనికే కన్ఫర్మ్ అవ్వడం వల్ల ప్రజల్లో ఆ వ్యత్యాసం కనబడుతున్నారే. మాకు అందుబాటులో రావాల్సినటువంటి సేవల విషయంలో కరెంటు భారం అయిపోయింది, ఇలా ట్యాక్సీలు భారం అయిపోయినాయి, అన్నిటికీ వాళ్ళు ఆయన చెరువులో ఉన్నాడు అనేటువంటి ఒక ఫీలింగ్ ఇస్తున్నారు కదా. ఆ ఫీలింగ్ ఈ పార్టీలు రీచ్ కాలేకపోతున్నాయి. వీళ్ళు తన్నుకొని గుద్దుకొని నేను స్ట్రాంగ్లీ అబ్జెక్టింగ్ రావు గారు,
ఇలా కేజ్రీవాల్ మీరు చేసిందని మీరు పోడుతున్నారు, కరెక్టే కాదని అంటలే, మేమేం అంటలేము. కానీ మేము పని చేయలేక, లేక మేము పని చేయక, మేము పాలన సరిగా చేయక, అక్కడ అభివృద్ధి చేయక మేము వెనకబడలేదు. వచ్చినటువంటి పరిస్థితిలో మా మీద విపరీతమైన దుష్ప్రచారం జరిగింది. ఢిల్లీకి ప్రతిరూపాన్ని అండర్గ్రౌండ్లో మరో ఢిల్లీని సృష్టించినటువంటి ఘనత సుశీలా దీక్షిత్ గారిది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. ఇప్పుడేమో అక్కడ వినండి, పూర్తిగా వినండి మీరు. ఇప్పుడు సార్ పరమాన్నం రోజు తింటే కూడా ఒకసారి ఆగండి రావు గారు, మీరు అట్లా మాట్లాడకండి. సపోజ్ టు టాక్ ఇన్ దట్ వే, అండ్ ఇట్ ఈస్ నాట్ ద పొలిటికల్ డిబేట్. నేనేమంటానంటే మేము మాకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించిన నేను ఓపెన్ గా చెప్తున్నా, ఒక స్పోక్స్ పర్సన్ గా, నేషనల్ కోఆర్డినేటర్ గా నేను ఓపెన్ చెప్తున్నా, మా కోఆర్డినేషన్ లో మా యొక్క యోజనలో తప్పునని దాన్ని సరిదిద్దుకొని చెప్పుకుంటుంటే, కాంగ్రెస్ పార్టీ 15 సంవత్సరాల పాలన ఏదైతే ఉందో అది అద్భుతమైనటువంటి పాలన జరిగింది. అక్కడ అభివృద్ధి జరిగింది. శీలాదిత్ గారి నేతృత్వంలో జరిగినటువంటి అభివృద్ధి ఎప్పుడు జరగలేదు. దాన్ని మేము నిలబెట్టుకోవడంలో కొంత ఫెయిల్ అయిన మాట వాస్తవం. అది మిస్ కోఆర్డినేషన్ కావచ్చు, ప్రజలలో ఉన్నటువంటి కొంత అంటే ప్రజలలో మంచి మంచి చేసినప్పుడు కూడా కొన్నిసార్లు కర్ణాటకలో నేర్చుకున్న పాఠాన్ని కాంగ్రెస్ పార్టీ మర్చిపోవడం మూలాన, దాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం మూలాన ఏంటంటే, చాలా చోట్ల ఇదే మిస్టేక్. కర్ణాటకలో సెకండ్ లైన్ పార్టీ ఉండాలనుకొని ఇంకోళ్ళు అధికారంలోకి ఎక్కించారు, ఆడ ఫెయిల్ అయ్యారు. ఇవాళ ఢిల్లీలో పరిస్థితి అయితే మొత్తంగా తుడిచిపెట్టుకుపోయింది వరుసగా రెండో సారి. ఒకటి కర్ణ మహారాష్ట్రలో మన సేమ్ మిస్టేక్. ఢిల్లీ రిజల్ట్స్ కు సంబంధించి బీజేపీ ఓడిపోతే సంతోషించడం బదులు పార్టీకి ఉన్న ఈ ఇటువంటి రిజల్ట్ రావడానికి కారణం మీద చర్చ జరగాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇది వాళ్ళకి గుడ్ మార్నింగ్ తెలంగాణ, స్టేట్ 26.